పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. యానం అసెంబ్లీ స్థానానికి ఉత్కంఠ పోటీ నెలకొంది. ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిసి మొత్తం 15 మంది అభ్యర్థులు యానంలో పోటీ చేస్తున్నారు. సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు పోటీకి దూరంగా ఉండడంతో ఆయన మద్దతుతో మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పోటీలో నిలిచారు. రంగస్వామిపై గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. యానాంలో 15 మంది బరిలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. అశోక్ యువ నాయకుడు కావడంతో గతంలో ఆయన తండ్రికి యానాంలో మంచి గుర్తింపు ఉండడంతో రంగస్వామికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న రంగస్వామి యానాం నుంచి బరిలో ఉండడంతో పుదుచ్చేరి ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. యానాంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ వర్గీయులు ఎన్నికల కార్యాలయంపై దాడి చేశారు. దాడిలో అశోక్ చిన్న అన్న గొల్లపల్లి వీర్రాజు, మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. మల్లాడి వర్గీయులు కర్రలతో దాడి చేశారని అశోక్ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యానాం ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దాడులకు పాల్పడిన మల్లాడి వర్గీయులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యానాంలో రసవత్తరంగా మారిన రాజకీయం, ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్పై దాడి చేసిన ప్రత్యర్థులు గొల్లపూడి వీర్రాజు, ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు, మల్లాది వర్గీయులే దాడి చేశారంటూ గొల్లపూడి వర్గీయులు ఆరోపించారు.